నమస్కారం, మీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు చూద్దాం. గజ్వేల్లో మిషన్ భగీరథను పరిశీలించిన కర్ణాటక మీడియా బృందం, పథకం అమలుపై హర్షం. చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్, రికార్డుల పరిశీలన, బీఆర్ఓల పనితీరుపై సంతృప్తి. ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం, విద్యార్థులు సమయపాలన పాటించాలన్న అధికారులు. కొల్చారం శివారులో ఆటో బోల్తా, ఒకరు మృతి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు జాయింట్ కలెక్టర్ నగేష్. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్న ఆయన, రైతులంతా ఆధార్ ఫోన్ నెంబర్లను వీఆర్ఓలకు ఇస్తేనే పాస్ పుస్తకాలు వస్తాయన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు జాయింట్ కలెక్టర్ నాగేష్. విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వీఆర్ఓలను హెచ్చరించారు. అనంతరం జంగారాయి గ్రామ శివారులోని 270 సర్వే నెంబర్లో ఉన్న సుమారు 491 ఎకరాల భూమి విస్తీర్ణం ఉండగా రెవెన్యూ రికార్డులలో మాత్రం 699 ఎకరాలు ఉన్నట్లుగా ఉందన్నారు. అట్టి భూమిని భూ రికార్డుల ప్రక్షాళనలో తొలగించడంతో రైతులు ఆందోళనకు దిగారు. 26న కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంపై స్పందించిన జేసీ భూమిని పరిశీలించారు. రైతులతో, గ్రామస్తులతో మాట్లాడి ప్రస్తుతం భూమి సాగు చేసుకుంటున్న రైతులకే పట్టాలు అందిస్తామని, రైతులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా రైతులకు భరోసా కల్పించారు. మండలంలోని రైతులంతా తమ ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ను స్థానిక వీఆర్ఓలకు ఇస్తేనే వారికి ఈ పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ పాస్ పుస్తకాలు వస్తేనే ప్రభుత్వం అందించే ఎకరాకు 4,000 రూపాయలు వస్తాయని వెల్లడించారు. జంగారాయి గ్రామంలో నిర్వహించే సర్వేకు రైతులు సహకరించాలని రైతులను కోరారు. మండలంలో 10 వీఆర్ఓలలో కాస్లాపూర్ సూరారం వీఆర్ఓ పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థలో ఉన్నందున ప్రతిపాదనలు పంపించాలని తహసీల్దార్ సహదేవ్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ చంద్రశేఖర్, వివిధ గ్రామాల వీఆర్ఓలు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగరాయి గ్రామంలో సర్వే నంబర్ 270లో మనకి వాస్తవానికి ఆసరా ప్రకారం 490 ఎకరాలు 30 గుంటలు ఉండాలి. అంటే రికార్డుకు ఏంటంటే రకరకాల కారణాల వల్ల దీంట్లో రికార్డు కన్నా 290 ఎకరాలు ఎక్సెస్ గా వచ్చింది. మొత్తం 699 ఎకరాలుగా రికార్డులలో నమోదైంది. ఇందులో చాలా మంది ఎస్టీ వాళ్ళు, అదేవిధంగా ఎస్సీలు, బీసీలు, అన్ని కులాల వాళ్ళు ఉన్నది జరిగింది. మేజర్గా ఎస్టీలు అయితే వీరికి ఈ భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఈ ఎక్సెస్ వచ్చినటువంటి భూమిని కాస్రా ప్రకారం సరిదిద్దాల్సి ఉంది. ఈ సరిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరైతే వాస్తవంగా భూకాల మీద కబ్జాలో ఉండి వ్యవసాయం చేస్తూ ఈ ప్రభుత్వ భూమిని సాపయోగ్యం చేసుకుని వాళ్ళకు మాత్రం అన్యాయం జరగకుండా ఈ యొక్క ఎక్సెస్ అయినటువంటి మొత్తాన్ని, ఎకరాలని తగ్గించి కాసరా సమానం చేయడం అనే కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. నమోదు చేస్తారు. అట్లా నమోదు అయినప్పుడు మాత్రమే పాస్బుక్ జనరేట్ అవుతుంది. రేపు పొద్దున వాళ్ళకి 4,000 రూపాయల సబ్సిడీ కానీ, అదేవిధంగా మన్వీలు, పాన్లో వారి పేరు కానీ నమోదు కావడం జరుగుతుంది. రైతులందరూ కూడా, పట్టాదారులందరూ కూడా దయచేసి ఈరోజే వారి యొక్క ఆధార్ నెంబర్ను, అదేవిధంగా మొబైల్ ఫోన్ నెంబర్ను సంబంధ బీఆర్ఓకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఆర్ఎంపీ, పీఎంపీల వైద్యశాలలు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు మెదక్ డిఎంహెచ్ఓ వెంకటేశ్వరులు. కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాల్సిన ఆర్ఎంపీ, బీఎంపీలు గ్లూకోజ్లు పెట్టి అధిక డబ్బులు వసూలు చేస్తే తనకు సమాచారం అందించాలన్నారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆర్ఎంపీ వైద్యశాలలు, నర్సింగ్ హోంలను మెదక్ డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయం దావనంలా వ్యాప్తి చెందడంతో హడలెత్తిన ప్రాథమిక వైద్యులు తాళాలు వేసి వెళ్లిపోగా మరికొంతమంది ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను రోగులకు ఇస్తున్న విషయం ప్రత్యక్షంగా చూసి డిఎంహెచ్ఓ నివ్వెరపోయారు. కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాల్సిన వారు డాక్టర్ పేరు పెట్టుకుని ఇష్టానుసారంగా గ్లూకోజ్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తే సమాచారం అందించాలి అన్నారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. తాహతులు మంచి వైద్యం చేస్తున్నారని, ఆపరేషన్లు తర్వాత అబార్షన్లు ఇష్టమైనట్టుగా చేస్తున్నారు అని చెప్పేసి మాకు తెలిసింది. దాని మీద ఆకస్మికంగా తనిఖీకి వచ్చాం. ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఏమో పర్మిషన్ లేకుండానే వైద్యం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా కొన్ని హాస్పిటల్స్లో ఎక్స్పైరీ అయిన డేట్లు, ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కూడా మందులు వాడుతున్నారు. వాటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. వాటన్నిటికి కూడా చెప్పి ఈ ఆర్ఎంపీలు కానీ లేకపోతే ఎవరైనా కూడా ఎక్కడ పెట్టుకోవడానికి కానీ దేనికి కూడా పర్మిషన్ ఇవ్వడానికి లేదు.
వాళ్ళు ప్రథమ చికిత్స చేయాలి. ప్రథమ చికిత్స అంటే ఎవరైనా దెబ్బ తగిలినా లేకపోతే ఏదైనా జ్వరం వస్తే పారాసెటమాల్ ట్యాబ్లెట్లు అలాంటివి ఇవ్వకుండా వస్తే వాళ్ళంతటా వాళ్ళుగా మొత్తం గ్లూకోజ్ ఎక్కించేసి రక్త పరీక్షలు చేయించి ఏది పడితే అది వాళ్ళు చేయడానికి లేదు. వాళ్ళ తహతకి మించి చేయొద్దని చెప్పేసి నేను చెప్తున్నా. కాబట్టి డాక్టర్ అని కూడా ఎవరు పెట్టుకోవడానికి వీలు లేదు. ఆర్ఎంపి అంటే వాళ్ళ పేరు పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి తప్పితే ప్రథమ చికిత్స చేసుకోవాలి ప్రాక్టీస్ అంటే. అంతేగాని ఏది పెడితే అది మాకు అన్ని వచ్చు వైద్యం వచ్చు అని చెప్పేసి ఎవరైనా చేసినట్టయితే దృష్టికి వస్తే మాకు తెలియపడుతుంది. తప్పకుండా వాళ్ళు మంచి శివంపేట మండలం చాకరమేట్ల సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో కొబ్బరికాయల విక్రయానికి వేలంపాట నిర్వహించారు ఆలయ అధికారులు. శివంపేటకు చెందిన వజ్రరాములు 7,03,000 రూపాయలకు టెండర్ దక్కించుకున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చాకరమెట్ల ఆంజనేయ స్వామి దేవాలయంలో సంవత్సరం వరకు కొబ్బరికాయలు విక్రయించేందుకు గాను వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో 5 పాల్గొనగా దౌలతాబాద్ గ్రామానికి చెందిన అంజాగౌడ్పై శివంపేటకు చెందిన రాములు 7,03,000 రూపాయలకు కొబ్బరికాయల విక్రయ హక్కును దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పూజారి, ఆలయ డైరెక్టర్లు, పాలకవర్గం, భక్తులు పాల్గొన్నారు. గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి సహకార ఆంజనేయ స్వామి దేవాలయం, మరి భక్తులందరూ కూడా తమ కోరికలు మనకు కొరబడినటువంటి మనశ్శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలుగా ఉండాలని ప్రతి శనివారం కూడా ఇక్కడ పూజలకు చేస్తుంటారు. ఫలితాలను అనుభవిస్తున్న వారు ప్రత్యేకంగా ఆలయానికి వారు పోషణ విధంగా సరటా వాడితే మరి ఈ సంవత్సరం 7,03,000 మరి వేలం పాట పాడటం జరిగింది. దాదాపు 70% గతం కన్నా పెరిగింది. మరి ఇది అభివృద్ధి అనుకోవచ్చు. ఈ విధంగా ఈ సహకార ఆంజనేయ స్వామి దేవస్థానం చిన్నగొట్టిముక్కల విలేజ్ శివంపేట మండలం మెదక్ జిల్లా. ఇది గతంలో ఎంతో దట్టమైన అడవిలో స్వయంభూగా నిలిచిన ఆంజనేయ స్వామి ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్నది. ఇక్కడ వచ్చిన భక్తుల గిట అన్ని ఏర్పాట్లు చేస్తూ ఇంత రోజు రోజుకి ఇంత పబ్లిక్ ఇంత పెరుగుతున్నది. ఇక్కడ వచ్చిన భక్తుల గిటని అన్ని సహకారాలు చేసుకుంటూ మా 93,00,000 దాకా పెరిగింది. ఇదంతా దేవస్థాన ఖాతాలో జమ చేసి ఈ దేవాలయాన్ని ఎంతో ముందుకు అభివృద్ధి చేసుకుపోతామని మా ధర్మకర్తలు మరి మా చైర్మన్ గారు అందరూ సహకారంతో ఇంకా ముందుకి తీసుకెళ్తామని ఆ స్వామివారిని కోరుతున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో సదరన్ క్యాంపు నిర్వహించారు. సుమారు 300 పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సదరన్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపుకు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాంప్కి సుమారు 300 వరకు హాజరయ్యారు. ఈ క్యాంపులో శారీరకంగా, మానసికంగా చెవిటి, మూగ రోగులకు వైద్యం చేశారు. గత 4 నుండి క్యాంప్ నిర్వహించకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 5 డాక్టర్లు, 20 సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. అన్ని వసతులు కల్పించామని ఆయన తెలిపారు. వైద్యం చేసుకున్న వారిలో అర్హులైన వారికి డిఆర్డీఏ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ అందజేస్తామని వెల్లడించారు. వచ్చే నెల నుండి కూడా సదరన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అదే అంతకుముందు ఎన్ని సంతులు నుంచి పోరాడుతున్నాం. మొన్న పోయిన సంతున్నాడు, మన ఇదే సంతున్నాడు, సార్ మంచి హెల్ప్ చేశాడు. ప్రతి సార్ చేసే వల్ల జీవితం లోనపడి మరీసారి చేసింది. మీకు చేస్తే ప్రతి మొత్తం జీవితం లోనపడి ఉన్నాను. అయితే మన బర్త్డే చాలా సార్కైతే జీవితంగా లోనపడి ఉంటాను. చాలా రోజుల తర్వాత ఇవాళ ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గురించి సదరన్ క్యాంప్ పెట్టడం జరిగింది. లాస్ట్ మంత్ కూడా అనుకున్నాము, కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాము. ఇది మెయిన్గా డిఆర్డీఏ వాళ్ళు మేము కలిసి పెట్టాల్సిన క్యాంపు. ఇక్కడ నుంచి ప్రతి 3 ఒకసారి ఎలిజిబిలిటీ ఉన్నాయని తర్వాత తెలుస్తున్నా. ఆల్మోస్ట్ 2 టైం పడుతుంది మాకు. ఇవి అయిన తర్వాత డిఆర్డీఏ వాళ్ళు వస్తారు, వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు మేము కింద. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం సీతారామపల్లిలో హనుమాన్ దేవాలయంలో వచ్చే నెల 20 నుండి 30 వరకు సుదర్శనయాగం నిర్వహిస్తున్నామన్నారు ఆలయ కమిటీ సభ్యులు ఆకుల రాజయ్య, ఎం గిరీష్ రెడ్డి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్న వారు ఈ యాగానికి ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం శ్రీ సీతారాంపల్లి హనుమాన్ దేవాలయంలో వచ్చే నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సుదర్శన యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు నిర్వాహకులు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాగాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆలయ గౌరవ అధ్యక్షులు ఆకుల రాజయ్య, హనుమాన్ దేవాలయ అధ్యక్షులు ఎం గిరీష్ రెడ్డిలు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు ఆకుల రాజయ్య మాట్లాడుతూ, లోక కళ్యాణార్థం హిందూ బహుజనులకు మంచి కలిగేందుకు తలపెట్టిన ఒక మంచి యాగమే ఈ సుదర్శన యాగమన్నారు. ప్రతి ఒక్కరూ యాగంలో పాల్గొని భగవంతుని కృపతో అనారోగ్యాలను దూరం చేసుకోవాలని సూచించారు. అనంతరం సీతారాంపల్లి హనుమాన్ ఆలయ ధర్మకర్త గిరీష్ రెడ్డి మాట్లాడుతూ, సంకల్ప సుదర్శన యాగంలో సినీ ప్రముఖులు, రాజకీయ వ్యక్తులు పాల్గొంటారని తెలిపారు. ఈ యాగంలో పరిపూర్ణంద సరస్వతి స్వామీజీ, దుర్గా ప్రసాద్ స్వామీజీలు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కాసాల బుచ్చిరెడ్డి, నరోత్తం రెడ్డిలు, రామ్ చరణ్ యాదవ్లతో పాటు జయలక్ష్మిలు పాల్గొన్నారు. గతంలో తీసుకున్నటువంటి సంకల్పాన్ని ఇప్పుడు మేము ఈ ప్రయోగాత్మకంగా చేయాలనేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది ఈరోజే. మరి అది సుదర్శన యాగం. సుదర్శన యాగం, సుదర్శనం అంటే చక్రమే రాను అంటే ఎక్కడ అపవిత్రత ఉందో అక్కడ ప్రయోగించి ఆ పవిత్రాన్ని కలగజేయడానికి వాడుకున్నటువంటి ఆ చక్రం. దాని ద్వారా ఈ సుదర్శన యాగం అనేటువంటిది నిర్వహిస్తే సకల దోషాలు పోతాయి. సీతారాం హనుమాన్ దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తారీఖు నుంచి ఒక మహా సంకల్ప పొగరాన్ని ఇక్కడ ప్రకటించడానికి మా గౌరవ అధ్యక్షులు గారు ఆకుల రాజయ్య గారు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మీరందరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందరికి ముందుగా దేవస్థానం తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా పవిత్రమైన దినము. ఎందరో ఎన్నో రోజుల నుంచి ఏమో అనుకుంటారు, ఒక సుదర్శన యాగమని, ఇంకో జీవితంలో ఎవరో ఏదో చేయాలని కోరికలు ఉంటాయి. కానీ ఎంతమంది మా గ్రామస్తులు, మా దేవస్థాన కమిటీ, మా మిత్రులు అందరం కలిసి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆ సంకల్పాన్ని మీకు విన్నపిస్తారు. ఈ కార్యక్రమానికి మా గ్రామ ప్రథమ పౌరాలు యాదమ్మ గారు రావడము, అలాగే మూడు జిల్లాల మా అధ్యక్షులు రావడము, అలాగే మా గ్రామస్తులందరూ రావడము, మా గుడి మెంబర్లు రావడము, విలేకరులు అందరూ కూడా కొద్దిగా లేట్ అయినా అందరూ టైంకి అందుకుంటున్నారు. వెంకటరెడ్డి గారు లేట్ అయినా కానీ అందుకున్నారు, చాలా సంతోషం. గుడి అందు మా ప్రోగ్రాం అందు కూడా మీరు మనసు పెట్టి ప్రోగ్రాంలో పాల్గొంటారని ఆశిస్తూ, ఎవరు శక్తి ఉంటే ఆ మీరు డబ్బులు ఉన్నాయని కాదు, అసలు ఒక గంట సేపు పనిచేసినా మీరు దేవస్థానం పనిచేసినట్టు జరుగుతుంది. ఇప్పుడు ఈ సంకల్ప ముఖ్య ఉద్దేశాన్ని మన ఈ దీనికి గౌరవ అధ్యక్షుడిగా మా దేవస్థానం తరఫున ఆకుల రాజయ్య గారు ప్రకటించారు. పవిత్ర పుణ్యస్థలం అయినటువంటి సీతారాం ఆంజనేయ స్వామి టెంపుల్లో గత సంవత్సరం దేశ సమగ్రతను కోరుతూ, అలాగే మంచి వర్షాలు రావాలని, మన ఈ ప్రాంతము సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తూ, దేశ సమగ్రత అలాగే ప్రకృతి వైపరీత్యాల నుంచి మన తెలంగాణ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పేసని ఆ భగవంతుణ్ణి కోరుతూ సత్సంకల్పంతో ఈ యాగం నిర్వహించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా రామరాజ్య స్థాపన కోసం దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి దేశ ప్రథమ పౌరుడు మొదలుకొని కిందిదాకా కూడా ఆలోచన చేసినటువంటి సమయం ఇది. మరి ఈ సమయంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతంలో గత 10-15 సంవత్సరాల నుంచి మరి దీనికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిరీష్ రెడ్డి గారు ఎన్నో కష్టాలను ఓర్చి, నష్టాలను భరించి మరి ఈ ప్రాంత ప్రజలకు కూడా ఒక పుణ్యక్షేత్రం కావాలి, అది కూడా ఒక మరి తరఫున మేము కూడా గుర్తాభక్తిగా ఈ ప్రాంత ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ, అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొని 20 నుంచి 30 వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అత్యున్నత మహారథులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటున్నటువంటి సుదర్శన యాగంలో మన ప్రాంత ప్రజలందరం కూడా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా పాల్గొని మరి రామరాజ్య స్థాపనలో జరుగుతున్నటువంటి ఈ ధర్మ కార్యంలో అందరం పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనుకున్నందుకు, మొదట ఈరోజు ఈ ప్రకటింపజేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగానే మా జన్మ ధన్యమైందని భావిస్తూ. ముద్రాజ్ సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు పాపనపేట ముద్రాజ్ సంఘం అధ్యక్షులు కిస్తయ్య. కోకాపేటలో ముద్రాజ్ సంఘం భవనానికి 5 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
మండల కేంద్రమైన పాపన్నపేటలో ముదిరాజ్ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్లోని కోకాపేట ముదిరాజుల 5 ఎకరాల భూమితో పాటు భవనానికి 5 కోట్లు మంజూరు చేసిన కేసీఆర్ చిత్రపటానికి ముదిరాజులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి కిష్టయ్యలు మాట్లాడుతూ ముదిరాజుల అభివృద్ధికి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నాడని అన్నారు. ముదిరాజుల అభివృద్ధికి తోడ్పడుతున్న ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు. అంతేకాకుండా బండా ప్రకాష్, ఈటెల రాజేందర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ, నర్సింహులు, సత్యనారాయణ, చంద్రయ్య, కిష్టయ్య, ఈశ్వర్, శ్రీనివాస్, సంతోష్ తదితరులు ఉన్నారు. మన ముద్రాజ్ భవనానికి, రాష్ట్రానికి ముద్రాజులకు 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు ఇచ్చిన దానికి మన దీని కృషి బండ ప్రకాష్ గారు చేసుట్ల మన ముద్రాజులందరికీ భవనాన్ని మంజూరు చేయించిండు ముఖ్యమంత్రిని చెప్పి మరి ఈటెల రాజేందర్ గారు వాళ్ళకు ముఖ్యమంత్రి గారికి బండప్రకాష్ గారికి మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారికి వాళ్ళకు మా హృదయపూర్వక నమస్కారం. మేము ముద్రాలందరము మా జన్మ ఉన్నంతసేపు అందరు ముద్రాలకు ఈయనకు రుణపడి ఉంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. హైదరాబాద్లో కోకపేటలో ముద్రా సంఘానికి 5 ఎకరాల భూమి కేటాయించి ఆ యొక్క భూమికి మరి బిల్డింగ్ను 5 కోట్లతోని బిల్డింగ్ను నిర్మించడానికి ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మా ముద్రాజుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా సభ్యులమందరం కలిసి పాపన్నపేటలో పాలాభిషేకము కేసీఆర్ గారికి పాలాభిషేకం జరిగేస్తూ మరి ఈ యొక్క ముదిరాజులందరము మండల తరపున పాపన్పేట మండల ముదిరాజులందరం కలిసి ఈ యొక్క కేసీఆర్ గారికి జన్మ జన్మల రుణపడి ఉంటామని ముదిరాజ్ సంఘం తరపున. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొమటి బండలోని మిషన్ భగీరథ సంపును పరిశీలించారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. కర్ణాటక రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ సిద్ధరాజు మిషన్ భగీరథ అద్భుతమైన పథకమని కొనియాడారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని కోమటి బండలో గల మిషన్ భగీరథ సంపును కర్ణాటక మీడియా బృందం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 3 నియోజకవర్గాలకు మంచినీరు అందించే ప్రాజెక్టు అద్భుత ప్రాజెక్టు అని, తెలంగాణ ప్రజలకు ఆరోగ్యకరమైన సురక్షితమైన నీరు అందించాలనే సంకల్పం గొప్పదని అన్నారు. ఇంటింటికి నీరు, ఇంటింటికి నల్లా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం తీరుపై హర్షం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణగా మార్చుతున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక మీడియా బృందం పాల్గొన్నారు. Government and its officials, they have created history. I should compliment all of them. And providing drinking water 100 liters per day per person is a massive task, and they have achieved that task. And I compliment the honorable chief minister Chandrasekhar Rao's government, Chandrasekhar also, for the great strides his government is making towards this basic necessity of people. We are really impressed about it without cost escalation. And in this place, to execute such a 14,000 kiloliter project is not a simple task. Once again, I thank the Telangana Media Academy for inviting us and bringing us here for such a good project to witness the growth that is happening in this country. Thank you. Project which has been fast-tracked and completed in 8 months. Maybe the Telangana government and its officials, they have created history. I should compliment all of them. And providing drinking water 100 liters per day per person is a massive task, and they have achieved that task. And I compliment the honorable chief minister Chandrasekhar Rao's government, Chandrasekhar Rao also, for the great strides his government is making towards this basic necessity of people. We are really impressed about it without cost escalation. And in this place, to execute such a 14,000 kiloliter project is not a simple task. Once again, I thank the Telangana Media Academy for inviting us and bringing us here for such a good project to witness the growth ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 3 నియోజకవర్గాల స్థాయిలో నిర్మించే మిషన్ భగీరథ కోమటి బండ ప్రాజెక్టుని వల్ల సందర్శించినాం.
నిజానికి ఆలస్యం చేసినట్టుగా అర్థమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రధాని స్వయంగా ప్రారంభించిన పైలాన్ దగ్గర నిలబడి మాట్లాడుతున్నాం. నిజంగానే ఇది ఒక అద్భుతమైన ఒక ప్రాజెక్టు. తెలంగాణ ఒక ఆరోగ్యకరమైన సురక్షితమైన నీటిని పంచే ఒక పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు స్వరూపాన్ని వల్ల చూసినాం. అది కాకుండా ఇక్కడ ఇంజనీర్లు వాళ్ళందరూ వివరించిన ప్రకారంగా ఇది తెలంగాణలో ఒక మౌలికమైన మార్పు అంటే ఆరోగ్య రీత్యా కానీ ఆర్థిక రీత్యా కానీ ఒక మౌలికమైన మార్పును తెచ్చే మంచినీటి పథకం. ఈ మంచినీటి పథకంతో పాటుగా ఒక అన్నిటికీ మించి డిజిటల్ లైన్స్ లేదా వైఫై లేదా ఇంటర్నెట్, ఇంటింటికి నీళ్లు ఇంటింటికి ఇంటర్నెట్ అనే ఒక బృహత్ పథకం, ఒక సమ్మిళిత పథకాన్ని ఈ మిషన్ భగీరథ నెరవేరుస్తున్నది. ఇవాళ ఇది చూసి నిజంగానే ధన్యంగా భావిస్తూ ఉన్నాను. మాతో పాటుగా మీడియా అకాడమీ చైర్మన్, కర్ణాటక మీడియా అకాడమీ చైర్మన్ గారు ఉన్నారు. అట్లాగే మీడియా నుంచి దాదాపుగా 25 మంది ప్రతినిధులు కర్ణాటక నుంచి వచ్చి ఈ ప్రాజెక్ట్ చూసినాము. ఇవాళ ఈ ప్రాజెక్టు వీళ్ళందరికీ చూపించడానికి, కర్ణాటక మీడియా మిత్రులకి, మీడియా అకాడమీకి చూపించడానికి మేము ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు మీడియా అకాడమీ చైర్మన్ సిద్ధరాజ్ గారు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 3 నియోజకవర్గాల స్థాయిలో నిర్మించే మిషన్ భగీరథ కోవిడ్ బండ ప్రాజెక్ట్ని వల్ల సందర్శించినాం. నిజానికి ఆలస్యం చేసినట్టుగా అర్థమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రధాని స్వయంగా ప్రారంభించిన పైలాన్ దగ్గర నిలబడి మాట్లాడుతున్నాం. నిజంగానే ఇది ఒక అద్భుతమైన ఒక ప్రాజెక్టు. తెలంగాణ ఒక ఆరోగ్యకరమైన సురక్షితమైన నీటిని పంచే ఒక పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు స్వరూపాన్ని వల్ల చూసినాం. అది కాకుండా ఇక్కడ ఇంజనీర్లు వాళ్ళందరూ వివరించిన ప్రకారంగా ఇది తెలంగాణలో ఒక మౌలికమైన మార్పు అంటే ఆరోగ్య రీత్యా కానీ ఆర్థిక రీత్యా కానీ ఒక మౌలికమైన మార్పును తెచ్చే మంచినీటి పథకం. ఈ మంచినీటి పథకంతో పాటుగా ఒక అన్నిటికీ మించి డిజిటల్ లైన్స్ లేదా వైఫై లేదా ఇంటర్నెట్, ఇంటింటికి నీళ్లు ఇంటింటికి ఇంటర్నెట్ అనే ఒక బృహత్ పథకం, ఒక సమ్మిళిత పథకాన్ని ఈ మిషన్ భగీరథ నెరవేరుస్తున్నది. ఇవాళ ఇది చూసి నిజంగానే ధన్యంగా భావిస్తూ ఉన్నాను. మాతో పాటుగా మీడియా అకాడమీ చైర్మన్, కర్ణాటక మీడియా అకాడమీ చైర్మన్ గారు ఉన్నారు. అట్లాగే మీడియా నుంచి దాదాపుగా 25 మంది ప్రతినిధులు కర్ణాటక నుంచి వచ్చి ఈ ప్రాజెక్ట్ చూసినాము. ఇవాళ ఈ ప్రాజెక్టు వీళ్ళందరికీ చూపించడానికి, కర్ణాటక మీడియా మిత్రులకి, మీడియా అకాడమీకి చూపించడానికి మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు మీడియా అకాడమీ చైర్మన్ సిద్ధరాజ్ గారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు టీఆర్ఎస్ శ్రేణులు రైతులు. రైతుల మొహాల్లో చిరునవ్వులు చూసేందుకు సీఎం కేసీఆర్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం దండగా అన్న సీఎం చంద్రబాబు నాయుడుకు వ్యవసాయమే పండగ అని తెలంగాణ సీఎం రుజువు చేశాడన్నారు. అన్నదాతల ఆనందానికి కృషి చేసిన సీఎం కేసీఆర్ కి రుణపడి ఉంటామన్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాలు కూడా ఎవరు ప్రకటించిన విధంగా ప్రకటించి రైతు బాంధవుడు అని ఇన్ని రకాలు ఆదుకున్నటువంటి వ్యక్తి ఒక కేసీఆర్ మాత్రమే. ఇదివరకు ఎంతో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో అంత పరిపాలన చేసినారు, రైతులకు మేలు చేసినప్పుడు ఇంతవరకు లేడు. ఇదే ప్రథమం కేసీఆర్ యొక్క, ఆయన యొక్క మన సేవను. ప్రాంతంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణను అభివృద్ధి దిశలో ఏ విధంగా తీసుకుపోవాలనే లక్ష్యంతో నిరంతరం 24 గంటలు ఆలోచన చేసుకుంటూ ఒక ఇంజనీర్గా, ఒక శాస్త్రవేత్తగా, ఒక డాక్టర్గా, ఒక రైతుగా అన్ని రకాల ఆలోచన చేస్తూ మన తెలంగాణను ముందుకు తీసుకుపోతున్నటువంటి మన ఆపద్ బాంధవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి రైతును ఐకమత్యంగా తీసుకుపోయి ఐకమత్యంతో మన యొక్క ఇప్పటి వరకు రైతుల యొక్క యూనియన్ లేకుండే ఈరోజు అన్న గారు మన రైతులు రాష్ట్రంలోని 72 లక్షల మంది రైతులకు మనకు ఉచిత బీమా పథకము 5 లక్షలుగా ప్రకటించారు. దానికి మనం ప్రీమియం కూడా మనం చెల్లించే అవసరం లేదు, ప్రభుత్వమే దానికి ప్రీమియం కూడా చెల్లిస్తుంది. కాబట్టి మనం అందరం రైతులము అయ్యేస్తున్నాను. మరియు మన నిన్న మన హైదరాబాద్లో కూడా సీఎం గారు ప్రకటించారు, మన ఈ తార్పాల విషయంలో కూడా ఇంతకుముందు 50% వచ్చేది, ఇప్పుడు 70% కూడా వస్తుంది. మీటింగ్ న్యూస్లో షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్. ముద్రాజుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ 5 ఎకరాల భూమిని 5 కోట్ల రూపాయలను మంజూరు చేయడంపై ధన్యవాదాలను తెలిపారు ముద్రాజులు. మెదక్ పట్టణంలోని ముద్రాజ్ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వారు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ రోజు రాజకీయంగా కానీ
కులాలే కానీ వెనుకబడిన కులాలు ఈసీ ముదిరాజ్ రెండు కులాలు వెనుకబడిన కులాలు కాబట్టి ముదిరాజ్ రాష్ట్ర బండ ప్రకాష్ గారు సీఎం గారితోటి ముదిరాజ్ భవన్ కోసం కోకాపేట దగ్గర 5 ఎకరాల ల్యాండు ఐశేఖం మీరం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మండలాల వైజు జిల్లాల వైజు కూడా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్క ముదిరాజ్ బంధువులు కూడా ఇది కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అప్పర్ శంకరన్న గారు మన కుల పెద్దలు అందరూ కేసీఆర్ దగ్గరికి పోయినందుకు మాకు 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు ఇచ్చిన దానికి మా కమిటీ వాళ్ళకు మండల కమిటీలు వేసుకొని మనం ఇంకా ముందుకు పోయి మనం ముందుకు సహకరించాలని కులానికి కోరుతున్నాను. మన కులము ముంగడికి తీసుకుపోయి మనం ఇచ్చని ఎలక్షన్ మూమెంట్లా. అంగన్వాడీ టీచర్లకు వేతనాలు పెంచి సంవత్సరం పూర్తయిన సందర్భంగా చేగుంట ఐబీ గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు అంగన్వాడీలు. గత ప్రభుత్వాలు తమ సేవలను గుర్తించలేదని, తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ మమ్మల్ని టీచర్లుగా గుర్తించి వేతనాలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణుక, రామ్ కుమారి, పద్మ, సంతోష, యాదమ్మ, వాణి తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల పోస్ట్ నుండి అంగన్వాడీ కార్యకర్తలను టీచర్గా మార్చిన రోజు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేము సంబరాలు జరుపుకుంటున్నాము. అయ్యా సీఎం కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నా మిమ్మల్ని మాత్రం మేము మర్చిపోలేము. మాకు ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే మా జీవితంలోనే మా కార్యకర్తలు అనే పదం నుండి టీచర్గా తీసుకొచ్చారు. చాలా ఉన్నత స్థానానికి ఒక సముచితమైన గౌరవాన్ని అంగన్వాడీ టీచర్లకు ఏర్పరిచిన శుభ సందర్భంలో మీకు పదాభివందనం చేయాలి. కానీ అందుబాటు తండ్రిలాగా గుర్తు చేసుకుంటూ ఈ ఫిబ్రవరి 27 దినాన మేము యాన్యువల్ డే వార్షిక డేగా గుర్తించుకుంటాము. చాలా 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 ధన్యవాదములు సార్. మీకు మా అందరి యొక్క మేము శిరస్సు వంచి కూడా మీకు పాదాభివందనాలు తెలుపుకుంటున్నాము. మీరు పలకాలం ఆయుర ఆరోగ్యాలతో కూడా ఉండాలని, ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇదే విధంగా ఎంతో కొంత పారితోషికాన్ని పెంచుతూ మాకు ఒక మంచి రోజులను ఇవ్వాలని కోరుకుంటున్నాము. కేసీఆర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. మీరు 1928 కాలమంతా గడుపుకున్నాం. ఉంటే జీవితాలతో 125 రూపాయలతో జీవితం గడుపుకున్నాం. కాకపోతే మీరు సీఎంగా మారినందువలన మాకు మంచి 10,500 రూపాయల జీతం పెంచి మమ్మల్ని ఒక వర్గంగా కాకుండా ఒక టీచర్గా ప్రోత్సహించి మాకు ఒక పెంచిన మేము స్కూల్ టీచర్తో సమానంగా ఉద్యోగం చేస్తూ 10,000 రూపాయలతో సంతోషంగా మా కుటుంబాలను పోషిస్తున్నాం. కాకపోతే ఇంకా మా ఏజీ అయిపోయినా కూడా మమ్మల్ని ఇంకా మీరు పెద్ద జీతం ఇస్తూ ప్రతి సంవత్సరం మిమ్మల్ని గుర్తు చేస్తూ మీ పెద్దల గౌరవంతో. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో 10వ వార్షికోత్సవం సందర్భంగా విమాన రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డప్పు చాపులలో అంగరంగ వైభవంగా భక్తులు భగవాన్ నామస్మరణతో గ్రామ వీధుల గుండా రథోత్సవం కొనసాగింది. మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వార్షికోత్సవంలో భాగంగా రథోత్సవం నిర్వహించారు. శ్రీ సీతారామాంజనేయ స్వామివారు భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు. సీతారామచంద్రస్వామి సేవలు చేయించుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించారు. రథోత్సవ కార్యక్రమానికి గ్రామ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడం కన్నుల పండుగగా కనిపించిందని వెల్లడించారు. కార్యక్రమంలో ములుగు మండల జడ్పీటీసీ సింగం సత్తయ్య, జయదేవ్పూర్ మండల జడ్పీటీసీ రామచంద్రం, పాములపర్తి గ్రామ సర్పంచ్ మేకల చంద్రకళ కనకయ్య, ఎంపీటీసీ స్వప్న రాజేష్ గౌడ్, హనుమంతరావు, పాండుగౌడ్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అమలపర్తి గ్రామము మర్కూక్ మండలం మెదక్ సిద్దిపేట జిల్లా గ్రామంలో ఉన్నటువంటి గ్రామాలు ఇంకా జిల్లా జనాభా ఎక్కువ అయ్యారు, ఇంకా కూడా ఎక్కువ అవుతారు. ఆ ప్రజలలో ఒక నమ్మకం కలిగింది. ఆ స్వామి వాళ్ళని అనుగ్రహించాలని కూడా కోరుతున్నా.
స్వామి అందరికీ అనుగ్రహం ఉంటాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈరోజు పొద్దున్నే ఈరోజు పునర్వసన క్షేత్రం కళ్యాణంతో పాటు ముందుగా గత సంవత్సరం మా గ్రామ పద్మప్రభుత్వ మేకల చంద్రకళ కనుక వేసిన రథం రెండో సంవత్సరం ఈరోజు పూర్తి చేసుకున్నాం. భక్తులందరూ కూడా మా గ్రామంలో కూడా పక్క గ్రామాలు కూడా అందరు వచ్చి కూడా రథోత్సవం పాల్గొన్నారు. చాలా అద్భుతంగా 15 మా గ్రామంలో రామాయణం వార్షికోత్సవాలు 10 సంవత్సరాలకు ఎక్కువ చేసుకుంటూ గ్రాండ్ చేసుకున్నాం. ఈ రథం అది నా పోయినసారి మనకు మేకల చంద్రకళ కంటి గారు రథదాత మన గుడికిచ్చారు. ఆ సంవత్సరం ప్లస్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా రథోత్సవం మేము నిర్వహించుకున్నాం. ఏంటంటే మా ఈ రామాయణ మందిరం మా పాలనపట్ల ఉండడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పాములపర్తి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో గత 10 సంవత్సరాలు అంటే దశమ వార్షికోత్సవం సందర్భంగా మరియు ద్వితీయ రథోత్సవం అంటే 2వ సంవత్సరం రథోత్సవం ఈసారి చాలా ఘనంగా నిర్వహించబడ్డది. మా రామాలయంలోని శ్రీ సీతారాముల దేవాలయంలో కోరిన కోరికలను తీర్చేటువంటి ఇలవేల్పు చాలా మహత్యం, చాలా గొప్పైనటువంటి మహత్యము. అందరూ పాల్గొని మా ఊరేగింపును కానీ మా శ్రీరాముల యొక్క ఆశీర్వాదాలు పొంది కోరికలు తీర్చుకోవాలని ఆ భవంతుని మనసారా కోరుచున్నాను. వచ్చినటువంటి పాల్గొన్నటువంటి అందరికీ కూడా మా దేవాలయ కమిటీ సందర్భంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. ఈరోజు రథోత్సవం ఊరంతా ఊరేగింపు బ్రహ్మాండంగా జరిగింది. మా ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, మా అన్నాతమ్ములు అందరు, మా పెద్దలు అందరూ కలిసి రథోత్సవాన్ని ఊరేగింపు అనేది బ్రహ్మాండంగా అన్ని ప్రతి ఒక్క ఊరల్లో కానీ మరుగుక్కులో కానీ వరదరేశపురం కానీ వరగల్లో కానీ రథోత్సవం జరుగుతుంది. మన ఊళ్ళో కూడా జరుపుకుందామని మాకు అందరికీ సహకరించి ఒక రథంను అడగని మనం చేయడం జరిగింది. ఇక్కడ మొక్కుకుంటే కూడా ఎంత బ్రహ్మాండంగా కూడా ఉంటుంది. అంత దేవుడు కూడా మా దగ్గర కూడా అంత బ్రహ్మాండంగా ఉంటుందని భద్రాచలంలో రామయ్య ఎంత ఉన్నాడో మా పాములపర్తలే కూడా రామయ్య ఉన్న కూడా మా దగ్గర కూడా అంత బ్రహ్మాండంగా ఉన్నాడు, అంత ప్రతిష్టగా కూడా ఉన్నాడని మేము కోరుతున్నాము. జై శ్రీరామ్. విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్న తెలంగాణ ప్రభుత్వం సర్కార్ బడుల్లో చదివే పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నది వాస్తవం. జగదేవ్పూర్ మండలం బిజీ వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో నెల రోజుల నుండి ఒకే విద్యా వాలంటీర్తో 5 తరగతులను కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాలలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు పదవి విరమణ పొందడంతో ఈ దుస్థితి నెలకొంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు న్యాయం చేయాలని ఆందోళన చేపడుతున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం బీజీ వెంకటాపూర్లో గల ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు విధులు నిర్వహించి ఇటీవలే ఉద్యోగ విరమణ పొందారు. పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లేక నెల రోజుల నుండి విద్యా వాలంటరీతో పాఠశాలను నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకి అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని తమ స్వంత మండలమైన జగదేవ్పూర్ మండలంలోనే ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఇలా ఉంటే రాష్ట్ర రాజధాని చివరలో ఉన్న గ్రామాల పాఠశాలల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. ఈ విషయమై మండల విద్యాధికారి ఉదయ్ భాస్కర్ రెడ్డిని మా ప్రతినిధి వివరణ కోరగా, పాఠశాలను విద్యా వాలంటరీతో నడిపిస్తున్నది వాస్తవమేనని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు చాలా తక్కువగా ఉండటంతో ఒకే విద్యా వాలంటరీతో కొనసాగిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు చేగుంట జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శంకర్ ప్రసాద్. చేగుంట జూనియర్ కళాశాలలో మొత్తం 632 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారన్న ఆయన, విద్యార్థులు 9 గంటల తర్వాత వస్తే పరీక్ష హాల్కు అనుమతించమని తెలిపారు. 8 సంవత్సరంలో మార్చిలో జరిగేటువంటి పరీక్షలకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దీనికి గాను విద్యార్థులకు అన్ని సౌకర్యాలను మేము ఇక్కడ కల్పిస్తున్నాం. మంచినీటి వసతి కానీ, పిల్లలందరూ కూడా డ్యూయల్ డెస్క్లపై కూర్చొని పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఏ విద్యార్థిని కూడా పరీక్ష హాల్లోకి అనుమతించడం జరగదు. బోర్డు యొక్క నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన ఉంటుంది కాబట్టి విద్యార్థులు కూడా, మరి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అందరితోని కూడా తల్లిదండ్రులతోని విద్యార్థులతోని మనవి చేయడం జరుగుతుంది. బుధవారం ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని జగదేవ్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శైలేందర్ రెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 3693 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్న ఆయన, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 1 నిమిషం పరీక్షకు లేటు వచ్చినా అనుమతించబోమని సూచించారు.
సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలు రేపటి నుండి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని కళాశాల ప్రిన్సిపల్ శైలేందర్ రెడ్డి తెలిపారు. మండలంలో ఒకే సెంటర్ కావడంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. మండలంలోని హోలీ క్రాస్ జూనియర్ కళాశాల, ఆదర్శ మోడల్ పాఠశాల, మహాత్మాగాంధీ జ్యోతిబాపులే కళాశాల, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి 3693 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కావలసినటువంటి తాగునీటి వసతి, విద్యుత్, మరుగుదొడ్ల సదుపాయం, వైద్య బృందం, పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి విద్యార్థి సమయంలోపే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలన్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమై 3 మార్చి వరకు జరగనున్నట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 2018 నాకు గాను సెంటర్ నెంబర్ 47008 గవర్నమెంట్ జూనియర్ కళాశాల జగదేవ్పూర్ కళాశాల నందు ఆ కళాశాల మరియు తర్వాత ఎస్ఐ గారికి, తర్వాత ఎంఈఓ వారికి, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్కి, తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్కి పరీక్షల గురించి తెలియజేయడమైనది. పరీక్షలు ప్రశాంతంగా జరగడం ప్రతి ఒక్కరికి సహకారము కావాలని కోరుకుంటున్నాను. నేను సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్లో జరిగిన మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలలో పటాన్సర్ ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ రాజు, ఉత్సవాల నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. మల్లికార్జున స్వామి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రభాకర్, బీజేపీ నాయకుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శివానగర్ గ్రామంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, వాటి గుడి కూడా కప్పుయాలన్నట్లు, అదేవిధంగా ఇప్పుడు అందరూ పెట్టడం ఎప్పుడు తగ్గింది ఎమ్మెల్యే గారికి, మీరందరూ కూడా ఒకరు రండి మాట్లాడతాం అనడం జరిగింది. అదేవిధంగా ఇళ్ళ వేళ మరి అదేవిధంగా కోరుకుంటూ మరి వచ్చిన రాజకీయ నాయకులకు కానీ భక్తులకు కానీ మా మల్లన్న ఎప్పుడే కానీ అందరిపై ఆశీర్వాదం ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. కౌడిపల్లి మండల కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న 108 ఉద్యోగులు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లకు మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జీవో 14 ప్రకారం వేతనం ఇవ్వాలన్నారు. లేనిచో త్వరలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ జీవో 14 ప్రకారం మాకు అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తించాలని, అలాగే మా జీతం కూడా పెంచాలని, ఈ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ముఖ్యమైన ప్రధాన డిమాండ్లతో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆ విధానాన్ని తగ్గించి 8 గంటలు చేయాలి. మళ్ళీ అవుట్సోర్సింగ్ కాదు, ఇటు కాంట్రాక్ట్ కాదు, ఏ రకంగా కాకుండా మాకు ఈ వెట్టి చాయ్కి చేయిస్తుంది కాబట్టి తక్షణం దీన్ని మాకు అవుట్సోర్సింగ్ కానీ లేదా కాంట్రాక్ట్ విధానాన్ని కొనసాగించాలి, గవర్నమెంట్ అండర్టేకింగ్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మాకు జీతభత్యాల విషయంలో కూడా మాకు మేము 10-12 సంవత్సరాల నుంచి ఇలాగా చేస్తున్నప్పటికీ మాకు అనుకున్నంత వేతనం అందతలేదు. నిత్యావసరాలకు అనుకూలంగా జీవో నెంబర్ 14 కానీ 3 కానీ అమలు చేస్తూ మా అధినాయకత్వం ఎలాగో చెప్తే అలాగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. నచ్చు డిసిహెచ్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫీసరు ప్లస్ ఎస్పీ వీళ్ళందరికీ ఇచ్చుకుంటూ మేము తదనుగా కార్యాచరణ పెట్టుకున్నాము. దాని ద్వారా మేము ముందుకు వెళ్ళేసి 1వ నాడు సమ్మె నోటీస్, 1 కానీ 2 కానీ సమ్మె నోటీస్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళితులకు శాపంగా మారిందన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి. సిద్దిపేట జిల్లా రాయపూలు మండల కేంద్రంలో దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి ఊసన్నగారి నర్సయ్య మృతి చెందాడు. మృతుని కుటుంబానికి నాయకులు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. సిద్దిపేట జిల్లా రాయపూలు మండల కేంద్రంలో దళితుల మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గ్రామంలో మాసన్పల్లి మల్లవ్వ చలి తీవ్రతతో ఇల్లు లేక మృతి చెందగా ప్రస్తుతం ఉసనగల్ల నర్సయ్య డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం తీసిన గొయ్యిలో పడి మృతి చెందాడు. మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తానని 4 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్రపోతుందని ఆరోపించారు. ఇది ప్రభుత్వం చేసిన హత్యనే అని ఆయన అన్నారు. దళితుల మృతిపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈరోజు రాయపాల్ గ్రామంలో
పొద్దున 6:30 నర్సయ్య, ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పి 4 నెలల కింద గుంతలు తీసి ఆ గుంతలో పడి చనిపోవడం ఇది మానవ హక్కుల ఉల్లంఘన. మొన్ననే ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అయినా కానీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి కనీసం స్పందించకపోవడం ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. అదేవిధంగా మరి అక్కడ ఎక్కడైతే గుంతలు తీసినారో సేఫ్టీ మెజర్స్ తీసుకొని ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇమ్మీడియట్ యంత్రాంగం స్పందించి, కలెక్టర్ గారు స్పందించి ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని కోరుతాం. కృష్ణాపురం నర్సయ్య, ఉషినగల్ల నర్సయ్య, సలికి వణికి బాత్రూంలో పండలేక సలికి వణికి అవతలకు పోతాను పోయి విషయంకు కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేస్తే రేపో మాపో వస్తున్నాయని చెప్పి ఉన్న శాసన ఉన్న అధికారులందరూ చెప్పి మాట ఇచ్చిపోయింది. వాస్తవమే కాకపోయి కూడా ఈ సచిన్ దాని మీద కూడా ఖచ్చితంగా పిటిషన్ రేపే బయలుదేరుతున్నా, ఖచ్చితంగా రేపు కూడా పిటిషన్ వేస్తున్నా. ఇకనన్న పంత మార్చుకొని ఇండ్లు కట్టడమా లేకుండా దమ్ముంటే మాట్లాడమా, గంతే ఇక చెప్పేదలుచుకున్నది కదా ఒకటే ఆయన చేసేది ఇది ఒకటి. మెదక్ జిల్లా కొల్చారం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లోతువాగు మూలమల్పు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కొల్చారం గ్రామ శివారు లోతువాగు మూలమల్పు వద్ద అదుపు తప్పి ఆటో బోల్తా పడడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కౌడిపల్లి మండలం సోమక్కపేట గ్రామానికి చెందిన ఎరుకల రాములుగా గుర్తించారు. మృతుడు రాములు తన సొంత ఆటోలో మేకలు అమ్మడానికి మెదక్ సంతకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్రావు వెళ్లి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కారు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మెదక్ పట్టణ శివారులో చోటు చేసుకుంది. వేకోజావన మిషన్ భగీరథ పనులు చేస్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చేసి కాలు చేతులు కడుక్కొని ఇట్లా రోడ్డుకి 4:30 అవుతుంది మబ్బుల అయితే వాళ్ళు ఇద్దరు జర బండికి గ్యావల తీసుకెళ్ళ గుంజితే చాలా దూరాన పోయి పడ్డాడు అతను. ఇట్లా బాటల అవుట్ అయింది సార్. నాకు ఇద్దరు పాపలు, పాపలు ఒక్క పాప కోసం ఇల్లరికం తెచ్చుకుని ఒక బాబును తెచ్చుకుని పనికి పోతున్నారు సార్. మా గల్లీలే ఒక 5-6 కలిసి పోతున్నారు. పోయి అక్కడ నైట్ హాల్ట్ కూడా పనిచేశారన్నమాట. నిన్న పొద్దున పోయి రాత్రి వద్దయా రాండ్రి మీరు, ఇక మనకేం పట్టి, పొద్దున అన్నం కూడా తీసుకోపోలేదు, అన్నం తెచ్చారు ఇక్కడ తింటున్నామని చెప్పేసి అన్నారు సార్. లాస్ట్ ఫైనల్ మాట మాకు మాట్లాడాడు. పరిస్థితి ఎట్లా సార్? అంత మీటింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వెల్లో మిషన్ భగీరథను పరిశీలించిన కర్ణాటక మీడియా బృందం, పథకం అమలుపై హర్షం. చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్, రికార్డుల పరిశీలన, విఆర్ఓల పనితీరుపై సంతృప్తి. ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం, విద్యార్థులు సమయపాలన పాటించాలన్న అధికారులు. కొల్చారం శివారులో ఆటో బోల్తా, ఒకరు మృతి. ఇవి నాటి మీటీవీ న్యూస్. నమస్కారం.